ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బటన్ నొక్కండి. ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ. నలుగురు ఉంటారా? ఐదుగురు. ఏం పని చేస్తారు? సో ఈరోజు ఎల్ఆర్టీపేట్ విలేజ్లో గార్డెన్స్ దీంట్లో అరౌండ్ 300 హౌసెస్ చెక్ చేస్తున్నాము. 10 పార్టీస్గా డివైడ్ చేశాము. ఆల్మోస్ట్ 60% ఉన్నారు మన పోలీస్ పర్సనల్. అన్ని హౌసెస్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పోలీస్ పెట్రోలింగ్ కరెక్ట్గా జరుగుతుందా, వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మనం అడుగుతున్నాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్, విలేజ్లో ఏమైనా ఇష్యూస్ ఉందా దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వేరే విలేజెస్కి కూడా కండక్ట్ చేస్తున్నాము. సో దీని నుంచి మనకు అంటే మనం పోలీస్ని వీఆర్ టేకింగ్ ఇట్ టు ద డోర్ స్టెప్స్ ద సిటిజన్స్, అంటే మనమే వాళ్ళు డోర్ స్టెప్స్ వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉందా అది అడిగితే మనకు ఆ ఏరియా గురించి అన్ని డీటెయిల్స్ అదన్నీ దొరుకుతుంది. సో దట్ మనకు కూడా క్రైమ్ ప్రివెన్షన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ప్రజల కోఆపరేషన్ కూడా చాలా మంచిగా ఉంది, రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఉంది. సో మనము వాళ్ళ ఫెల్ట్ నీడ్స్ ఏముంది ప్రజలది అది కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాము. అది మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ అయితే మనము దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాము. వేరే డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం రిక్వెస్ట్ లెటర్ పంపిస్తున్నాము. సో ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా మనము వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఫ్రీ అండ్ ఫేర్గా ఇన్సిడెంట్ ఫ్రీగా నడుస్తుంది.